నమస్తే అండి, నేను రజాక్. నిన్న నైట్ ఒక ఇంట్రెస్టింగ్ సీన్ అయితే జరిగిందనమాట యుఎస్లో. ఏమంటే, దేవరా సినిమా రిలీజ్ అయింది కదా నిన్న నైట్. సో అలాంటి టైంలో దేవరా సినిమా రిలీజ్ కంటే ముందు థియేటర్లో ఒక రెండు టీజర్లు వదిలినారంట. ఒకటి పుష్ప, అదేవిధంగా ఇంకొకటి మన ఓజీ సినిమాలకి సంబంధించినటువంటి పుష్ప 2 కానీ ఓజీ సినిమాకి సంబంధించినటువంటి షార్ట్ టీజర్స్ని థియేటర్లు వేసారంట. అయితే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. అదేమంటే, ఓజీ థియేటర్లో అది పడగానే టీజరు టాప్ లేచిపోయినంత రేంజ్లో అరుపులు కేకలు మోత మోగించినారంట. అక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, బేసిక్గా ఎర్లీ మార్నింగ్ షోస్ అవ్వచ్చు, లేదా బెనిఫిట్ షోలు అవ్వచ్చు, ఫస్ట్ డే షోలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా అభిమానుల చేతుల్లో నడిచేటటువంటి షోలు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు, నందమూరి అభిమానులు కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు, ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ గారికి ఫుల్ సపోర్ట్ అవుతుంది మెగా అభిమానుల దగ్గర నుంచి. సో ఈ రేంజ్లో టాప్ లేప అవతలేసినారంట. సో ఆ రేంజ్లో వాళ్ళంతా కూడా అరవడం అయితే జరిగింది. వాళ్ళ ప్రేమని ఇష్టాన్ని అంతటినీ కూడా చూపించినారు పవన్ కళ్యాణ్ గారి మీద. నాకు తెలుసు నందమూరి అభిమానుల దగ్గర ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ప్రేమ ఉందో అభిమానం ఉందో, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సరే, కొంతమంది అక్కడక్కడ ఉంటారు, వాళ్ళని ప్రతి ఒక్కరిని పట్టించుకోవాల్సిన పని లేదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా టాప్ లెగిసిపోయే రేంజ్లో ఓజీ టీజర్కి రెస్పాన్స్ ఇయ్యగా ఆ తర్వాత పుష్ప టీజర్ పడిందంటండి. పిన్ డ్రాప్ సైలెన్స్, అస్సలు మాటే లేదు. దీనికి సంబంధించి చూద్దాం. ఈరోజు యుఎస్ఏ దేవరా ప్రీమియర్ షోలో షో స్టార్ట్ అవ్వకముందు ఓజీ పుష్ప 2 టీజర్ విడుదల చేశారు. ఓజీకి థియేటర్లో రూఫ్ టాప్ లేచిపోయే రేంజ్లో ఆడియన్స్ రెస్పాన్స్ ఇవ్వగా పుష్ప 2కి పిన్ డ్రాప్ సైలెన్స్. అయితే ఈ ఆడియన్స్లో ఎక్కువ మంది ఎన్టీఆర్ అభిమానులు అంటే నందమూరి టీడీపీ ఫ్యాన్స్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అవడం వల్ల, సో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి సాఫ్ట్ కారణం వల్ల, మొత్తానికి ఏదైనా అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాకైతే టాప్ లేపేసినారు. కానీ అల్లు అర్జున్ అంటే ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో స్పష్టంగా క్లియర్గా యుఎస్లో కూడా అర్థమవుతుంది. రేపు పొద్దున కారణం ఏదైనా ఉండొచ్చు, కానీ ఓజీ సినిమాకి అదేవిధంగా పుష్ప 2కి సినిమాకి డిఫరెంట్ అయితే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఒక సర్ప్రైజ్ అయితే క్రియేట్ చేసిందంట ఆ థియేటర్లో. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను మళ్ళీ చెప్తున్నా, రేపు పొద్దున పుష్ప సినిమా వస్తే కనుక భాయి కెరియర్లో అంత నెగిటివిటీ నాకు తెలిసి దువాడ జగన్నాథం అనే సినిమాకి అనుకుంటా చూసినట్టున్నాడు. సో ఈసారి అంతకు మించి అనే రేంజ్లో ఉండబోతుంది. ఎందుకంటే భాయ్ రాజకీయాల కారణంగా ఈ రోజున సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చింది అయితే చెప్పొచ్చు. మరి ముఖ్యంగా భాయ్ అభిమానులు కొంతమంది అందరితో తగులు పెట్టుకుంటున్నారు. ఇదే మరి దరిద్రంగా ఉంది, అందరితో తగులు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఎన్టీఆర్ గారి సినిమా మీద ఇప్పటి వరకు నేను నెగిటివ్ పోస్ట్ ఒక్కటి కూడా వేయలేదు. దేవరా సినిమాకి సంబంధించి ఎక్కడ కూడా నెగిటివ్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేయలేదు, నెగిటివ్ ట్రెండ్కి సంబంధించినటువంటి వీడియోలు కూడా చేయలేదు, మౌత్ పబ్లిసిటీ కూడా నెగిటివ్ ఎక్కడ కూడా చేయలేదు. మీరు చాలామంది అఫెండ్ అవుతున్నారు, కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఒక్క ట్రైలర్కి మాత్రమే ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ వేరు, ఎందుకంటే 6 ఇయర్స్ తర్వాత సినిమా వస్తుందని చెప్పేసి నేను చెప్పాను. కొంతమంది ఫీల్ అయినారు, నాకు అది అర్థమైంది. సో ఆ తర్వాత నుంచి ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని తక్కువ చేయడం కానివ్వండి, ఆయన సినిమాను తక్కువ చేయడం కానివ్వండి, ట్రోల్ కానివ్వండి, అనివర్సరీ కామెంట్లు కానివ్వండి, ఒక్కటి కూడా చేయలేదన్నమాట నేను, ఒక్కటి కూడా. ఆ తర్వాత నిన్న బుకింగ్స్కి సంబంధించి ఒక వీడియో చేస్తే చాలామంది హర్ట్ అయినారు. మళ్ళీ చెప్తున్నా, నేను జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏదో తక్కువ చేయాలని, అది చేయాలని, ఇది చేయాలని అయితే కాదు. బుకింగ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి అభిమానులకు అది ఎవరైతే చూస్తుంటారో, బేసిక్గా నేను కొన్నిసార్లు పెద్ద మన అనుకున్న స్టార్ హీరో సినిమాలు వస్తే కనుక తప్పనిసరిగా బుకింగ్స్ ఎలా ఉన్నాయని నేను పెడతా ఉంటాను. సో అందులో భాగంగా పెట్టడం జరిగింది, కొంతమంది ఫీల్ అయినారు. సో మళ్ళీ చెప్తున్నా, జూనియర్ ఎన్టీఆర్ గారి మీద నాకు ఏం మాత్రం కూడా నెగిటివ్ అభిప్రాయం అయితే ఇప్పటికీ లేదు, రాదు కూడా. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఏమీ చేయలేదు గత 5 సంవత్సరాల్లో, పార్టీ పరంగా కానీ విమర్శల పరంగా కానీ ఏమీ చేయనటువంటి వ్యక్తిని ఎందుకు మేము అఫెండ్ చేయాలా, ఎందుకు తగ్గించాలా, ఎందుకు అతని సినిమాని డ్రాగ్ చేయాలా, నాకు ఆ ఇంటెన్షన్ లేదు. మీకు అది అర్థం కావట్లేదు. బేసిక్గా సినిమా బాగుంటే అది ఆడుతుంది, పక్కగా దాని రిజల్ట్ అనేది మీకు కలెక్షన్స్లో కనిపిస్తుంది. నాకు నా దగ్గర ఉన్న రిపోర్ట్లు మీకు చెప్తే కనుక ఫీల్ అవుతారు. నేను అందుకే ఈరోజు రివ్యూ ఇచ్చిన నేపథ్యంలో ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి ఒక్క నెగిటివ్ రిమార్క్ కూడా ఇవ్వలేదన్నమాట. సో సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, 3 గంటల కారణంగా ఏమైంది, నెక్స్ట్ దానికి ఏం జరుగుతుంది, ఎలాంటి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు, దాని గురించి నేను మాట్లాడుతుంటే కనుక సిచ్యువేషన్ వేరే ఎలా ఉంటుంది. బట్ నాకు అవన్నీ కూడా వద్దు, నేను మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఆ సినిమాని చంపడం నాకు ఇష్టం లేదు, అదేవిధంగా ఆ సినిమా నెగిటివ్ చేయడం ఇష్టం లేదు. సరే, ఆ ఈ వీడియోని కొంతమంది చూస్తారు, వాళ్ళు ఒకళ్ళు 10 మంది వెళ్ళినా సరే ఒక వరస్ట్ రివ్యూ చెప్తే వెళ్ళరు కదా. కాబట్టి నేను
లాంటి వరస్ట్ రివ్యూలు కానీ దేవరా మూవీకి సంబంధించి కావచ్చు, మన ఈయనకు సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేయను. రెండోది, ఈ సినిమాని నాగవంశీ గారు ఓవరాల్గా టోటల్ తీసేసుకున్నట్టున్నారు, అవుట్డేటెడ్గా తీసేసుకున్నట్టున్నారు. సో ఆయన పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఆయనకి, పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేసినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి నష్టం చేయాలని చెప్పేసి ఎందుకు అనుకుంటారు ఎవరైనా? ఈరోజున మెగా అభిమానుల సపోర్ట్ ఉందంటే చాలా రీజన్స్ అయితే ఉన్నాయి ఈ సినిమాకి. ఓ పక్క నాగవంశీ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారి యాటిట్యూడ్ కావచ్చు, వీటన్నిటిరికే మనం ఎక్కడా కూడా ఎక్స్ట్రా మాట్లాడలేదనమాట. సో ఆ విషయాన్ని మీరు గమనించండి. మళ్ళీ చెప్తున్నా, కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, మీరు చేసినటువంటి, మీ హీరో తప్పు చేసినట్టు నేను ఎప్పుడు కూడా చెప్పలా. మొన్న మీరు చేసినటువంటి నష్టం కారణంగా ఆ ప్రీలీజ్ ఈవెంట్ ఆగిపోయింది. దాని అది కనుక జరుగుంటే దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగేది. నార్త్లు అసలుకి ఈ రోజున సినిమా ప్రమోట్ చేయలేదు, ప్రమోషన్ ఎందుకు అవ్వలేదు అంతగా నార్త్లు నాకు తెలియక అడుగుతుంది ఇప్పటికీ. అదే ప్రీలీజ్ ఈవెంట్ జరుగుంటే కనుక, రచ్చ చేసుంటే కనుక ప్రీలీజ్ ఈవెంట్లో ఆ సైఫ్ అలీ ఖాన్ అనేవాడు కావచ్చు, జాన్వీ కపూర్ కావచ్చు, ఇంకైతే ఎవరైతే యాక్టర్లు ఉన్నారో వీళ్ళంతా మాట్లాడుంటే కనుక ఒక రౌండేది. కానీ తెలుగు వారికే సరిపెట్టుకొని, హైప్ ఉంది తెలుగులో కాదనట్లేదు, బట్ నార్త్లో లేదు కదా, హైప్ను మనం క్రియేట్ చేయాలి కదా. సో ఆ విషయాలు మీకు చెప్తే మీరు హట్ అవుతారు, ఎక్కడ తగ్గుతుంది సినిమా అని చెప్తే మీరు హట్ అవుతారు. అవి చెప్పాలన్నా కానీ, అరే మీ సినిమాకి మంచి జరుగుతుంది, ఇక్కడ తప్పు జరుగుతుంది, ఇక్కడ ఇది లేదు ఇదే అంటే కూడా మీరు హట్ అయితే దానికి ఎవడేం చేయలేడు. అదే మీరు చూడండి, రేపు పొద్దున భాయ్ సినిమా వస్తుంది, ఈ సినిమా వస్తుంది కదా 2 పుష్ప 2, వచ్చినప్పుడు చూడండి సోషల్ మీడియాలో దద్దరిల్లడం అంటే ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడతారు, ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతారు, ఏంది కదా అసలుకి మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ట్రైలర్ దగ్గర, ట్రైలర్లో దాదాపు ఒక 2 నిమిషాలు ట్రైలర్ అనుకుంటే కనుక, 2 నిమిషాలు 30 సెకండ్ల వరకు ఒక్కొక్క సెకండ్ని విడివిడిగా చూసి కైమా కొట్టి కూడా మనం మాట్లాడొచ్చు అనమాట. అంటే కలర్ గ్రేడింగ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే కనుక లెన్స్ వరకు ప్రతిదాని గురించి మనం మాట్లాడొచ్చు అనమాట. సో ఇక్కడ ఎలా పెట్టాడు, ఇక్కడ ఎలా పెట్టాడు, ఇక్కడ అది పెట్టాడు, ఇది పెట్టాడు, ఈ బాటలు వేసుకున్నాడు, అది చేశాడు, ఇది చేశాడు, కింద నుంచి పెట్టాడు, పై నుంచి పెట్టాడు, ఆ యాంగిల్ బాగుంది, ఇన్ని మాట్లాడొచ్చు అనమాట ఒక సినిమా గురించి. మనకు నచ్చకపోతే 100 రకాలుగా మాట్లాడొచ్చు, నచ్చితే 1000 రకాలుగా మాట్లాడొచ్చు. సో నరవలేని నాలుక ఎన్ని రకాలైన తిరిగిద్ది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ఇక్కడ ఎవరు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాని నెగిటివ్ చేయడానికి కట్టుకొని కూర్చోలేదు. ఆయన వల్ల పొలిటికల్గా కావచ్చు, లేదంటే దేనిపరంగా కూడా ఎవరికి నష్టం జరగలేదు. ఇటు టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, కూటమి పార్టీలకు కానివ్వండి, ఎస్ తను రెస్పాండ్ అవ్వలేదు కొన్ని విషయాల్లో. అది ఆయన వరకే, ఆయన వ్యక్తిత్వం వరకే. ఎప్పుడు కూడా ఎదుటి పార్టీలో ఎదుటి వ్యక్తులు నష్టపరచాలని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ కూడా అనుకోలేదు. ఆ విషయాన్ని మీరు గమనించండి. నేను నిన్న పెట్టిన వీడియోలో కూడా చివరికి నేనేం పెట్టాను, మెగా అభిమానులందరూ ఈ సినిమాకి సపోర్ట్ చేయమని వీడియో చేసిన, అదేవిధంగా బుకింగ్స్కి సంబంధించి వీడియో చేసిన, అదేవిధంగా మీరు చేసినటువంటి నష్టానికి సంబంధించి వీడియో చేసిన. సో రికార్డులు క్రియేట్ అయితే రికార్డు క్రియేట్ అయిందని వీడియో వేస్తాను, నాకు అలాంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఈరోజు డిఫరెన్స్ చూస్తారు. ఈరోజు దేవరా సినిమాకి మెగా అభిమానులందరూ కూడా ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో, రేపటి రోజున మన పుష్ప సినిమాకి ఏ విధంగా ఉంటుందో మీరు చూస్తారు. మెగా అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ వెనక ఈరోజు అవునన్నా కాదన్నా ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ఉంది, అదేవిధంగా నందమూరి అనే ట్యాగ్ బేస్ ఫ్యాన్ బేస్ ఉంది, అర్థమైంది కదా. కానీ పుష్ప సినిమాకి, బాయ్ సినిమాకి సంబంధించి అలా ఏం లేదు. ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ఏదైతే ఆర్మీ ఉందో అదొక్కటే ఉంది. ఇప్పుడు ఆయన వెనకాల ఇప్పుడు టీడీపీ వాళ్ళకి సంబంధించి కావచ్చు, జనసేన వాళ్ళకి సంబంధించి కావచ్చు, మెగా అభిమానులకు సంబంధించి కావచ్చు, ఎవడ కూడా లేడు. రేపు ఆయన సినిమా వస్తే కనుక మీరు చూస్తారు నెగిటివిటీ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది. కానీ అలా కాకుండా, అరే ఒపీనియన్, నేను నిజం చెప్పాలంటే నేను ఇందాక రివ్యూలో కూడా నేను ముక్కలు ముక్కలు చేసి మాట్లాడొచ్చు ప్రతి దాన్ని కూడా. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, ఇంటర్వెల్కి ఎలా తీసినాడు, క్లైమాక్స్ ఎలా పెట్టినాడు, తర్వాత సెకండ్ పార్ట్ ఎలా ఉంది, ఇంటర్వెల్ తర్వాత నుంచి ఏ రేంజ్లో లేపినాడు మాట్లాడొచ్చు. బట్ అది కాదు, అది సినిమాని చంపడం అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి ఈ దేవరా సినిమా హిట్ అయితే అది మెగా అభిమానులకు కూడా హ్యాపీ అనమాట. సో అది సరే, ప్రస్తుతానికి టాక్ ఎలా ఉన్నా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి కలెక్షన్స్ రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాలో ఎలాంటి నెగిటివ్ ఇంటెన్షన్ అయితే లేదు. మొత్తానికి యూఎస్ఏలో అయితే కనుక మెగా అభిమానులు, నందమూరి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి ఓజీ టీజర్ పడ్డప్పుడు చేసినటువంటి రచ్చ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అదే పుష్ప 2కి పడినటువంటి టీజర్కి ఏదైతే ఉందో, పిన్ డ్రాప్ సైలెన్స్, అస్సలు సౌండే లేదు. ఆ సౌండ్ ఏదైతే ఉందో, ఈ సైలెన్స్ ఏదైతే ఉందో, రేపొద్దున అది ఆంధ్రాలో, తెలంగాణలో, రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఏ రేంజ్లో మీకు చూపించబోతుందో చెప్పడం కోసం ఈ వీడియో.